డాక్టరేట్ ఉంది. ఒరిజినల్ డాక్టరేట్ అనేటువంటిది ఆ కుటుంబంలో లేదైనటువంటి కొరత లేకుండా ఒరిజినల్ డాక్టర్ డాక్టర్ రఘునాథ్ బాబు గారు, దాసరి నారాయణరావు గారి అల్లుడు. అలాగే సంజీవ్ గారిని వెతికి వెతికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన మరణించిన సరే శాశ్వతంగా బతుకుతున్నాడు, ఆయన బాగుతున్నాడు, బతికిస్తున్నారు మీరు, మన అందరం బతికించుకోవాలి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దాసరి నారాయణరావు. నమస్కారం అండి, ఆల్ ది బెస్ట్, ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ముందుగా ఈ స్కాలర్షిప్ ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి చేతుల మీదుగా వెంకల ఆంతరింగిక సేవలు చేసినటువంటి వ్యక్తి షూటింగ్లో ఇప్పుడు చిరంజీవి గారి పర్సనల్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ షూటింగ్లో ఉన్నాడు కాబట్టి అతని తరఫున వెంకట తరఫున నరేష్ని వచ్చి ఇది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి చేతులు ఫస్ట్ టైమర్ నాగేశ్వరరావు, ఆయనకి ఒక్క నిమిషం హేమాలయ కుమార్ గారి చేతుల మీదుగా అందజేయవలసింది. రిక్వెస్ట్ ఉన్నటువంటి గౌరవ భావిస్తుంది, వాళ్ళు చాలా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తున్నారు, గారి స్ఫూర్తి వాళ్ళు అంతగా ఉన్నందుకు వారిని ముందుగా గురువు గారు మన మధ్య లేరు, కానీ లేరు అనిపించే పరిస్థితి లేదు. ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన చేసిన క్యారెక్టర్స్ కానీ, ఆయన సృష్టించిన క్యారెక్టర్స్ కానీ, సృష్టించిన కథలు కానీ, తెలుగు నేల తెలుగు సినిమా ఉన్నంతకాలం అజరామజరం. సో ఆయన ఎప్పుడూ అట్లా మన మధ్య ఉంటారు, మనలోనే ఉంటారు. ఇకపోతే ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. చాలామంది అంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో సేవ ఏంటయ్యా, మీరు సినిమాలు వేషం వేస్తే డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకుని వేషం వేస్తారు, డైరెక్షన్ చేస్తే డబ్బులు తీసుకుని డైరెక్షన్ చేస్తారు, అట్లాగే మాటలు పాటలు ఏదైనా కానీ ఏ పనికైనా మనం డబ్బులు తీసుకుని చేస్తారు కదా. ఇంకా సేవా సేవ అని చెప్పి మీరు ఆ గవర్నమెంట్ నుంచి పద్మశ్రీలు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటి ఇవ్వలేదనో అవార్డులు ఇవ్వలేదనో స్థలాలు ఇవ్వలేదనో చాలా గొడవ పడుతూ ఉంటారు. ఏంటి అంటారు, నిజం అన్నీ నిజాలే, కానీ గురువు గారు మాత్రం సేవ చేశారు. గురువు గారిని మాత్రమే సేవ చేశారని ఎందుకంటున్నాం అంటే, ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎలాంటి వాళ్ళకి కష్టం వచ్చినా, ఇండస్ట్రీకే కష్టం వచ్చినా, లేకపోతే దేశానికి రాష్ట్రానికి కష్టం వచ్చినా, తన కష్టంగా తీసుకుని అండగా నిలబడ్డాడు. ఇండస్ట్రీ అంటే దాసరి నారాయణరావు, దాసరి నారాయణరావు అంటే ఇండస్ట్రీ అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు ఇండస్ట్రీని. అట్లాగే దర్శకులకి అలనాడు ఎప్పుడు ఎట్లా బాగుండేదేమో కానీ, దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలోకి వచ్చే టైంకి దర్శకుడిని ఊరికి ఒక టెక్నీషియన్గానే చూసేవారు, కానీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని పేరు కానివారు కానీ ఎప్పుడు క్యాప్టెన్గా చూసేవారు కాదు. బట్ ఈయన వచ్చిన తర్వాత దర్శకుడికి అత్యధిక పీఠం వేశారు. సో ఇండస్ట్రీలో అందరికీ ఒక గౌరవం, ఇండస్ట్రీకే ఒక గౌరవం తెచ్చిన దాసరి నారాయణరావు గారు చేసిన సేవలను గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అది కాకుండా తనుగా ఒక వ్యక్తిగా ఆయన ఎవరు కష్టంలో ఉన్నా వాళ్ళకి తన చేతనైన సాయం తను చేసుకుంటూ వచ్చారు. అది గుప్తంగా చాలా చేశారు. ఈ ఫంక్షన్ బర్త్డే రోజుల్లో ఇచ్చినాయే కాదు, బర్త్డే రోజుల్లో కాకుండా ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి మాకు తెలిసినవి. ఎంతోమందికి నెల నెలా పంపించేవారు. ఆయన ప్రాబ్లమ్స్లో ఉన్న రోజుల్లో కూడా ఇచ్చినవి ఉన్నాయి, అప్పులు తెచ్చి పంపించినవి కూడా మాకు తెలుసు. అయితే గిట్టని వాళ్ళు కొన్ని మాట్లాడతారు, గిట్టే వాళ్ళు కొన్ని మాట్లాడతారు.
నిజాలు మాకు తెలుసు కాబట్టి ఆయన మాకు దేవుడే ఎప్పటికైనా కానీ. ఆయన చేసింది ఆయన తర్వాత కంటిన్యూ చేయాలి అంటే చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ నిన్న రామ్ సత్యనారాయణ, ఇవాళ మా రఘు, హేమ హేమకుమారి, మా పాప నారాయణరావు గారి పాప అంటే మా అమ్మాయే, సో ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లల తన వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కలిసి గురువుగారు పెట్టిన నీడ ఫౌండేషన్ని కంటిన్యూ చేస్తూ ఆయన కోరిక నీడ ఫౌండేషన్లో చాలా 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 చేయాలని. బట్ అది పెట్టిన కాడి నుంచి మనం అనుకునే పరిస్థితుల్లో సరిగ్గా జరగలేదు. అది ఏదో ఇస్తానే వచ్చాం, ఇవ్వలేదు లేదు పని జరగలేదు తెరవలేదు అని కాదు, తెరిచాం వచ్చాం. కానీ దాన్ని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్తానికి ఈ భార్య భర్తలు ఇద్దరు ముందుకు వచ్చారు. అందుకని వాళ్ళని అభినందిస్తూ మొదటి కార్యక్రమంగా దాసనారాయణ గురుగారికి లాస్ట్ డేస్లో లాస్ట్ 2 ఇయర్స్ ఆయనకి నిజంగా అంటే ఎప్పుడూ సేవ చేస్తూ ఉన్నారు, బట్ ఆ 2 ఇయర్స్లో కొన్ని ఆరోగ్య పరిస్థితులు కానీ ఇంకో రకంగా కానీ వచ్చిన పరిస్థితుల్లో అండగా ఉన్న స్టాఫ్ అందరినీ వాళ్ళు గౌరవించారు. చాలా సంతోషం. మనం ఎప్పుడు ఏదో చేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. ఎవరైతే మనకు అండగా ఉన్నారో, ఎవరైతే మనకి మనతో పాటు నిలబడ్డారో వాళ్ళని కానీ చూసుకోవటం కానీ గౌరవించడం కానీ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇది వాళ్ళ దాసనారాయణ గారి పేరు మీద చేసి వాళ్ళిద్దరు కూతురు వాళ్ళు పేరు రావాలంటే పెద్ద హీరోనో హీరోయిన్ తీసుకొచ్చి ఒక అవార్డు ఇచ్చామనుకుంటే ఇంక పబ్లిసిటీ ప్రమోషన్ ఎక్కువ వస్తుంది. ఈ ప్రమోషన్ కోసమే కావాలనుకుంటే వేరే ప్రోగ్రాములు చేయొచ్చు. అది కాకుండా ఎవరైతే ఆయనకి ఆ రోజు చివరి రోజుల్లో పూర్తిగా నిలబడ్డారో, అన్ని రకాలుగా నిలబడ్డారో వాళ్ళనే గౌరవించారు. చాలా సంతోషం. అట్లాగే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ కోసం చేసే వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మీ ఇద్దరికి, ప్లస్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఉన్న సభని దీన్ని ఏమని పేరు పెట్టుకోవాలి అంటే వారసత్వ సంబంధమా, అమ్మా నాన్నల జయంతి సంబంధమున, అత్తామామల వేడుకనందామా, ఇందులో ఏ పేరును పెట్టుకున్నా కూడా ఈ సభ దానికి వర్తిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయనకి మిత్రులు ఇక్కడే ఉన్నారు, శిష్యులు ఇక్కడే ఉన్నారు, తన సొంత కూతురు ఇక్కడే ఉంది, అల్లుడు ఇక్కడే ఉన్నాడు, మనవడు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఏ పేరును పిలిచినా ఈ సభ దాసరి సభే. నిన్న సభలో ఉత్తమ పురస్కారాలు, ఈనాటి సభలో ఆప్యాయత, అనురాగం, ఆదరణ ఆయనకున్న లక్షణాల్లో గొప్పగావి. ఇది ఆదరణ సభ అనుకుందాం. ఈ ఆదరణ అనే లక్షణం ఆయనకి ఎలా వచ్చిందంటే మిత్రుడిగా, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాడిగా, మా ఇద్దరి స్నేహ ప్రయాణం 54 సంవత్సరాలు జరిగింది. తిట్టుకున్నాం, దెబ్బలాడుకున్నాం, విడిపోయాం, కలిసాం, మళ్ళీ కలిసాం. ముఖ్యమైనది ఏంటంటే ఆయన కోరి కలిసింది ఆఖరి రోజులే. ఒక్కరోజు రాకపోయినా సరే, ఏరా ఏమైపోయారా అని ఇంత అలాగ అడిగేవాడు ఆయన. నేను, కోడి రామకృష్ణ, వేల నరసరావు గారు తప్పనిసరిగా ప్రతిరోజు రావాల్సిందే, ఆయన చూడాల్సిందే, ఆయనతో మాట్లాడాల్సిందే. ఆ అదృష్టం మాకు దక్కింది. అదృష్టం కాకుండా ఉంటే దురదృష్టం వస్తే ఎంత బాగుండును, ఆయన ఉండునేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆదరణ అన్నది మనం చూడలేము, తెలియదు, చాలామందికి తెలియదు విషయం. తమ్ముడు భరద్వాజ్ చెప్పాడు కూడా ఇప్పుడు. అది దానికి కారణం ఏమిటంటే ఆయన బీకాం చదువుకున్న రోజుల్లో పుస్తకాలు లేవు, స్పెషల్ రూములు లేవు, ట్యూషన్స్ లేవు. పాలకొల నుంచి నర్సాపురం రావాలి కాలేజీకి, ఒక డొక్కు సైకిల్ తప్పితే ఇంకేమీ లేదు.
ఇన్ని లేకపోయినా సరే ఆయన ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్. ఆ ఫస్ట్కి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, ఏ సబ్జెక్టులో చూసినా ఫస్టే. అంత ఫస్ట్గా ఉండేవాడు ఆయన. దానికి కారణం ఏంటంటే తనకు పుస్తకం లేదు కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉండేవాడు. తన హోంవర్క్ చేసుకోవడానికి స్పెషల్ లైటింగ్ రూములు లేవు కాబట్టి కాలేజ్ అయిపోయిన వెంటనే హోంవర్క్ చేసేవాడు. అట్ ది సేమ్ టైం మళ్ళీ నాటకాలు వేసేవాడు. అంటే తనకి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఒక మాట అంటూ ఉంటాం మనం. అది తన చిన్నతనం నుంచి వచ్చింది. అది కొత్తగా మన సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, వచ్చిన తర్వాత వచ్చింది ఏం లేదు దాంట్లో. పైగా తను అంగీకరించింది ఏంటంటే ఓటమి. హీ నెవర్ అలౌడ్ టు డిఫీట్. నో, నేను ఓడిపోను, నేను నెగ్గుతాను, నేను నెగ్గి తీరుతాను. ప్రతి విషయంలో తానే నెగ్గారు, బట్ ఒక్క విషయంలో మాత్రం ఓడిపోయాడు. అదే అంత మన అందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మన అందరికీ, కానీ ఆ జ్ఞాపకాల నుంచి తనని సొంతం చేసుకున్న మా అల్లుడు గారు రఘుబాబు గారికి, మా అమ్మాయి ఆలమ్మకి, మా మనవలు వాళ్ళిద్దరికీ, అందరికీ వచ్చిన గొప్ప ఆలోచన, ఎవరైతే దాసనారాయణ గారితో చివరి రోజుల్లో సేవ చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళు ఆదరించడం అన్నది దాసనారాయణరావు గారి పదంలో మీరు కూడా ప్రయాణం చేస్తున్నారని మనస్ఫూర్తిగా చెప్తూ, దేవుడు చల్లగా మిమ్మల్ని చూడాలని, మీరు చాలా గొప్పవాళ్ళు కావాలని, దాసరి గారిలాగా మీరు కూడా ఉవ్వెత్తును ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గురుగారితో నాకు 46 సంవత్సరాల అనుబంధం. నేను 1971 నుంచి గురువుగారితో ట్రావెల్ చేశాను. నేను ఆయన అప్పటికి గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు. మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే సినిమాకి, అలాగే స్నేహబంధం అనే సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు ఆయనండి. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది నా ప్రయాణం ఆ వారితో. యాక్చువల్గా ఆయనలో సరే, ఆయన ఎంత గొప్పవాడు అనేది మీ అందరికీ తెలుసు, దేశానికి తెలుసు. ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, ఒక కార్మికుడుగా, ఇవన్నీ. కానీ ఆయనలో ఉన్నటువంటి సేవాగుణం బయట ప్రపంచానికి చాలా 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 తక్కువ తెలుసేమో అని నేను అనుకుంటున్నానండి. ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి కష్టపడ్డాడని తెలిసి ఆయన ప్రతిరోజు బర్త్డే పండక్కే ఆయన 7-8 లక్షల రూపాయలు నా చేతుల మీదుగా స్కాలర్షిప్ ప్రారంభించాం మేము. భరద్వజ్ గారు దానికి చైర్మన్ను, నేను కన్వీనర్గా ఉండి నేను ఆచరణలో పెట్టుకుంటూ వచ్చాను దాన్ని గురువుగారి ఆమోదంతో. అలాగా 7-8 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు వరుసగా కంటిన్యూస్గా స్కాలర్షిప్స్, నేను చదువుకోవడానికి ఇబ్బంది పడ్డానే, డబ్బు లేని వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంలో పెట్టినటువంటి స్కాలర్షిప్స్. ఆయన ఏం చెప్పారంటే నాకు, అప్పుడు నాకు భరద్వజ గారికి, కొంత మన దగ్గర పనిచేస్తున్న పిల్లలకి అలాట్ చేయండి, కొంత వచ్చి అవుట్ సైడ్ నుంచి నిజంగా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులకి ఇవ్వండి అని చెప్పి చేసేవారు. నేను భరద్వజ గారు ఖచ్చితంగా రూల్ ప్రకారం వెళ్ళేవాళ్ళం. అంటే పలానా తారీఖు స్కాలర్షిప్కి క్లోజ్ చేస్తున్నాం అనుకుంటే ఆ రోజుకి క్లోజ్ చేసేసేవాళ్ళం. ఆయన 4వ తారీఖు బర్త్డే వచ్చే కదండి, 1, 2, 3 తారీఖుల్లో కూడా పిలిచి, నరసింహరావు ఈ పేరు స్కాలర్షిప్లో యాడ్ చేసుకోండి, ఈ పేరు స్కాలర్షిప్లో యాడ్ చేసుకోండి, ఈ పేరు స్కాలర్షిప్లో యాడ్ చేసుకోండి అయ్యా. నేను భరద్వజ గారికి ఫోన్ చేసి చెప్పేవాడిని, ఏమంటే గురువు గారు ఇంకొక 6 డజన్ పేర్లు ఇచ్చారు, ఎలా ఇస్తారండి, మనం డేట్ క్లోజ్ చేసాం కదా అని వాళ్ళ మీ ఇద్దరం. ఏమయ్యా పిల్లలయ్యా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇవ్వండి అయ్యా పర్లేదు, ఇది డబ్బు అయింది, మామూలు బతిమాలి కూడా ఆయన మా ఇద్దరిని. విచిత్రం అది, అంచేత అద్భుతమైనటువంటి సేవాగుణం అండి ఆయనలో అది. అలాగా ఇది వదిలేస్తే వచ్చినటువంటి వ్యక్తి, మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి నిజంగా సఫర్ అవుతూ స్కాలర్షిప్ తీసుకుంటున్నారా లేదా అనేది ఆలోచించేవాడు కాదు. కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటే ఇచ్చేవాడు ఆయన. ఓ సప్లైర్ కూతురండి,
తన కూతుర్ని చదివించుకోవడం కోసం నా దగ్గరికి వచ్చిందండి. నేను ఒక అమాయకుడిని, ఆ పేరు తీసుకెళ్ళి గురువుగారికి ఇచ్చాను. వాళ్ళ పిల్లల పేర్లు ఒక నీరు ఇచ్చేసాం స్కాలర్షిప్. సెకండ్ ఇయర్ మళ్ళీ వచ్చిందండి ఆవిడ. ఇస్తూ భరద్వాజ్ గారి చేతికి లిస్ట్ వెళ్ళినప్పుడు లజ్జు గారు చూసి, నరసింహరావు గారు వీళ్ళిద్దరికి ఓకే చేశారా అన్నారు. ఓకే చేశారు. అయ్యో ఇది పెద్ద ఫ్రాడ్ అండి బాబు ఈవిడి అన్నాడు ఆయన. ఆయన గురుగారికి వెళ్ళి చెప్పాను నేను, ఏమండి ఇవి ఈవిడ బిజినెసే అదట్టండి, జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్ కూతురండి, ఆవిడ పేరు ఏదో నాకు గుర్తులేదు కానీ చెబితే పోన్లేవా ఆడపిల్ల కదా పాపం అన్నాడండి ఆయన గురువు గారు. ఆడపిల్ల అంటే మోసం చేసినా కూడా ఒప్పుకుంటాడట ఆయన, ఏంటో మరి తెలియదండి నాకు. అందుకనే ఆయన తీసాడు కంటే కూతుర్నే కనాలి అని సినిమా అండి గురువు గారు. ఇలాంటి స్కాలర్షిప్స్ ఎంతో చేశాడు. స్కాలర్షిప్స్ పక్కన పెడితే మద్రాసులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అని ఒకటి ఓపెన్ చేశాం. దాని ఫౌండర్ మెంబర్, వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ గురువు గారు. జగన్నాథరావు గారని ఒక ఫౌండర్ మెంబర్ చనిపోయాడు. వాళ్ళ కుటుంబం పేదరికంలో ఉందండి. మనవాళ్ళు ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ కలిసి అప్పటికీ విడిపోయి మనం ఇక్కడికి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏపీ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అని పెట్టుకున్నాం మనం సెపరేట్గా. అక్కడి నుంచి వాళ్ళు మనం ఏపీ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కొంతమంది వ్యక్తులు ఏమండి ఇలాగ గురువు గారిని కలవాలండి, పన్న జగన్నాథరావు గారు చనిపోయాడు, వాళ్ళ కుటుంబం చాలా పేదరికంలో ఉంది, 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసి మద్రాసు పంపిందాం అనుకుంటున్నాం మేము అని చేత గురువు గారి దగ్గర కొంచెం అపాయింట్మెంట్ కనుక్కోండి సార్ అంటే నేను షూటింగ్లో ఉండి కనుక్కున్నాను గురువుగారికి ఫోన్ చేసి. అంటే రమ్మను అయ్యా అన్నారు. సాయంత్రం వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఇలా జగన్నాథరావు అంటే, జగన్నాథరావు చనిపోయాడా, అయ్యో పాపం వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అన్నాడండి ఆయన. ముందు అడిగేది అడుగుతాడు ఆయన, ముందు ఫస్ట్ పాయింట్ గురువుగారు అడిగేది అదేనండి, ఏమండి అదే సార్ 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాం హైదరాబాద్ నుంచి మేము అని. సరే సాయంత్రం నరసింహరావు చేతికి ఇచ్చి పంపిస్తాను వెళ్ళండి అని. నాకు ఫోన్ చేయించాడు చంద్ర చేత. ఫోన్ చేయించి గురువుగారు షూటింగ్ అయిన వెంటనే గురువుగారు ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వచ్చాను. వస్తే చంద్రకి ఫోన్ చేశాను నేను, చంద్ర గురుగారు పడుకున్నారేమో డిస్టర్బ్ చేయండి నేను ఇలాగంటే, లేదంటే కవర్ నా చేతికి ఇచ్చేశారు. చూడండి సార్ ఆయన ఎంత ప్రాంప్టో. హృద్యమో అయిన చిన్న సీన్ చెప్తాను. ఒకసారి గురువుగారు, నేను, కోడి రామకృష్ణ గారు పాలకొల్లి వెళ్ళాం. అక్కడ నుండి నరసాపురం వెళ్ళాం. ఆ నరసాపురంలో అది గురువుగారు చదువుకున్న స్కూలు 100వ సంవత్సరం జరుగుతున్న రోజు. ఆ రోజు గురువుగారు ఒక ఆర్ద్ర పూరితమైన సన్నివేశం గురించి చెప్పాడు. ఆయన చిన్నతనంలో ఆయన తాలూకు పొగాకు గొడవను ఏదో తగలబడిపోయి అసలే మధ్యతరగతి కుటుంబీకులుగా ఉన్న వీళ్ళు ఆ మధ్యతరగతి నుంచి కిందకి దిగజారిపోయి మరిక గురువుగారు చదువుకోవడానికి కూడా అవకాశం లేక రాత్రిపూట సోడాలు అమ్మాడా లేక మరి అరటిపళ్ళు అమ్మాడా, సినిమా టిక్కెట్లు అమ్మాడా, ఇలా చేస్తున్న తరుణంలో ఒకరోజు ఆయన తండ్రి గారైన సాయిరాజు గారు దగ్గరకు పిలిచి, నాయనాయకు నువ్వు చదువు మాని, నిన్ను చదివించే స్తోమత నాకు లేదు అని చెప్పిన తర్వాత ఆయన ఒక వడ్రంగి షాపులో ఉద్యోగానికి కుదురుకొని అక్కడ చిత్రీపడుతుండగా ఎదురుగా దూరంగా ఒక సైకిల్ చైన్ పడిపోయి ఒక వ్యక్తి అల్లాడిపోతుంటే వెళ్ళి ఈయన సైకిల్ చైన్ వేసి చూస్తే ఆయన మాస్టర్, చదువు చెప్పే మాస్టర్. ఏరా నారాయణ ఎక్కడున్నావేంటి అంటే, మాస్టరు మా నాన్న నన్ను చదువు మానేమన్నారండి అని. అరే బాగా చదువుకునే కుర్రాడివి నువ్వు, చదువు మానేడువేంట్రా? లేదు లేదు లేదు, పద సాయిరాజు నీ పిల్లాడిని చదివిస్తానయ్యా, నేను చదివిస్తాను అని తీసుకువెళ్ళి క్లాస్ రూము మధ్యలో దాసరి నారాయణరావు గారికి
ఆయన తాలూకు ఒక చేతురు మాలు ఆయన దోసిట్లో పెట్టి, ఒరేయ్ మీతో పాటు చదువుకునే కుర్రాడురా, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే కుర్రాడురా, చదువు మానేస్తాను అంటున్నాడు, మీరు సాయం చెయ్యండిరా అని అడిగితే, ఆయన భిక్షలాగా పట్టుకున్న చేతుల్లో పావలా వేసేవాడు, అణా వేసేవాడు, అర్ధనా వేసేవాడు, పైసా వేసేవాడు, ఆ గుప్పెట నిండిపోయి అవి తీసుకువెళ్ళి ఆ హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీద పోసి, అయ్యా బిడ్డ చదువుకుంటాడు అంటే, అలాంటి ఆర్థపూరితమైన గాథ విని హెడ్ మాస్టర్ గారు ఫ్రీ అండ్ ఎడ్యుకేషను అని కల్పించారని చెప్పి, ఇదిగో ఆ మూలం ఉన్న ఆ క్లాసే నేను ఇలా దోసిలి పట్టిన క్లాసు అన్నాడు. ఇదిగో నా ఎదురుగా ఉన్న 98 ఏళ్ళ మాస్టరే ఈ మాస్టర్ అని అక్కడ నుండి గబగబా దిగి వెళ్ళి సాష్టాంగం పట్టాడు. కూర్చున్న ప్రతి వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఏడ్చారు. అదే సన్నివేశాన్ని నేను కంటే కూతురునే కనులో రమ్యకృష్ణకు పెట్టాను. అదే సన్నివేశాన్ని నేను రాసిన అభిషేకం అనే సీరియల్లో మన హీరోకి పెట్టాను. దానివల్ల ఇప్పుడు 11వ సంవత్సరం ఆడుతోంది అభిషేకం, మీ అందరికీ తెలుసు. గురువుగారికి ప్రపంచ రికార్డు కేవలం సినిమాల్లోనే కాదు, ఇవాళ ఈ టీవీ రంగంలో కూడా ఆయన ప్రపంచ రికార్డుని అధిగమించేశారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇది 2017లో మా స్వగ్రామం అయిన చిల్లూరుపేటలో రిజిస్టర్ చేసి చిన్న చిన్న కార్యక్రమాలుగా మొదలుపెట్టేసి ఈ సంవత్సరం నుంచి హైదరాబాద్లో కూడా విస్తరిద్దామని ప్లాన్లో ఉన్నామండి. ఇవాళ రిసిపియంట్స్ 5 ఉన్నారు ఆల్మోస్ట్, అంటే చందు, వెంకట్, చంద్ర, రాజేష్, రామారావు అనే చెప్పి ఇందాక కూడా రామారావు అని ఒక టెలిఫోన్ ఆపరేటర్, తను ఏదో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాడు. ఆ కవర్ కూడా నా దగ్గరే ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి అందజేసేటట్టుగా ప్లాన్ చేస్తానండి ఖచ్చితంగా. అట్లాగే ఆయన ఎప్పుడు తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్ వేసాడంటే మా కాస్ట్యూమర్ నాగేశ్వరరావు అని, ఆయన ద్వారా ఆయనకు వాళ్ళ మనవాళ్ళకి కూడా మనం ఈసారి ఇది చేసుకున్నాం అన్నమాట. ఇదే విధంగా ఇంకా గురువుగారి దగ్గర కొంతమంది చేసిన వాళ్ళు, కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ నోటీస్ నా దగ్గరికి ఎప్పటికైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేయాలనేది మా ట్రస్ట్ తరఫున 100% చేస్తామనేది కన్ఫర్మ్ అండి. ఇది కొత్తగా స్టార్ట్ చేశాము, దీనివల్ల నా ఆర్థిక స్తోమత ఎంత అయితే నాకు మెరుగుపడుతూ వెళ్తుంటుందో దాంట్లో ఇంత శాతం గురువుగారి పేరు మీద, అది కంటిన్యూ చేయాలని నా కోరిక అండి. అట్లాగే ఈ ప్రోగ్రామ్ చేయడానికి నేను ఫస్ట్ అడగంగానే తమ్మారెడ్డి భరద్వాజ్ అంకుల్ కానీ, రేలంగి నరసింహరావు గారు కానీ, ధవళ సత్యం అంకుల్ కానీ, ఆర్ నారాయణమూర్తి గారు కానీ, సంజీవ్ అంకుల్ కానీ, రాజేంద్ర రైటర్ రాజేంద్ర కుమార్ గారు, మా రామ్ సత్యనారాయణ గారు, రాజవన్నంరెడ్డి గారు, వీళ్ళెవరిని ఫస్ట్ ఇట్లాగా అంటే, బాబు ఇది ఇంట్లో ప్రోగ్రాము, దీన్ని పిలిపి ఏంటి, ఖచ్చితంగా వస్తామని నమ్మ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ప్రోగ్రామ్ని ఇంతగా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది అరుణ్ బాబు, ప్రభాబు. అరుణ్ బాబు ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ మీటింగ్లో ఉన్నాడు కాబట్టి రాలేకపోయారు. ఆయన తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పమని నా ద్వారా చెప్తున్నాడు. అట్లాగే ప్రభాబు కూడా లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. అట్లాగే నాకు ఇంకా బామదులైన తాండవ కృష్ణ, గోపాల్, శివ, వీళ్ళందరికీ నేను ఇన్ఫామ్ చేయగలనే. తాండవ ఫస్ట్ ఇందాక స్టార్టింగ్లోనే వచ్చి కనపడేసి, బాగా నేనున్నాను, నువ్వు ఏం కావాలంటే చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నాడు. తాండవ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి, తాండవ రండి రండి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న రేలంగి నవచనం అంకుల్కి, ధవళా సత్యం అంకుల్కి, సంజీవయ్య అంకుల్కి, రాజావన్నన్ రెడ్డి అంకుల్కి, రాజేంద్ర కుమార్ అంకుల్కి, రామ్ సత్యనారాయణ అంకుల్కి, ఇందాకటి వరకు ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ అంకుల్కి, ఆర్ నారాయణమూర్తి అంకుల్కి, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ ముందు తాతయ్య ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఎంతోమందికి చాలా హెల్ప్ చేశారు.
ఇండస్ట్రీ అనే కాదు బయట తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ చేశారు. అలాగే మమ్మీ దాసనారాయణ గారి కూతురు మమ్మీ తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని తనలాగే ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఒక తన ఆయన పేరు నిలబెడుతున్నారు. అలాగే ఆయన మనవడిగా నేను మా అన్నయ్య ధనుష్ కుమార్ ఇప్పటికీ ఆయన పేరు నిలబెట్టేలాగా ఏదో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.